ధన్యవాదాలు జయప్రకాష్. విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై అధికారులు స్పందించారు. ఘటనా స్థలిని జాయింట్ కలెక్టర్ సహా రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు పరిశీలించారు. భారీగా జేసీబీలు పనిచేస్తుంటే ఏం చేస్తున్నారంటూ జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల స్పందనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోర్మరాజు అందిస్తారు. ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బలు ఈ భీమునిపట్నం రెవెన్యూ పరిధిలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ గత కొంతకాలంగా తవ్వకాలు జరిగి హౌసింగ్ సొసైటీ వాళ్ళు చదును చేసుకోవడం, అలాగే ఇక్కడ ఉన్న ఎర్రమట్టి దిబ్బల్ని తవ్వేస్తున్నారంటూ స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళన చెందడంతో ఇక్కడికి రెవెన్యూ యంత్రాంగం అంతా కదిలొచ్చింది. జాయింట్ కలెక్టర్ మయూర్ గారు ప్రస్తుతం ఉన్నారు. మయూర్ గారు, మీరు మొత్తం ఈ ప్రాంతం అంతా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత మీకు వచ్చిన అవగాహన ఏంటి? ఏ రకంగా మీరు దాన్ని ఇక్కడ నిన్న కూడా కంప్లైంట్ వచ్చాయి కొన్ని, ఒక భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ తరఫున కొంతమంది ఇక్కడ లెవెలింగ్ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. మన కంప్లైంట్ వచ్చిన తర్వాత వెంటనే నిన్నే ఆపేసాము. కానీ ఫ్యూచర్లో ఇలాంటి మళ్ళీ జరగకుండా ఏం చర్యలు తీసుకోవడానికి అది స్టడీ చేయడానికి నేను వచ్చాను. ఇక్కడ అబౌట్ 280 ఎకరాల జియో ప్రకారం 2013లో ఈ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీకి ఇచ్చారు అని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ మొత్తం స్టడీ కూడా మనం వన్స్ ఆఫీస్లో వెళ్ళిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా స్టడీ చేస్తాము. జీవీఎంసీ సిటీ ప్లానర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా ఇక్కడ షార్ట్ ఫాల్ ఇచ్చారు, ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేదు. సో వాళ్ళకు కూడా జీవీఎంసీ సైడ్ నుంచి కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా ఇక్కడ టీమ్ ఫామ్ చేసుకొని ఫ్యూచర్లో ఇది జరగకుండా ఇది ఏరియా ప్రొటెక్ట్ చేయడానికి కూడా కొన్ని కొన్ని మెజర్స్ ఉన్నాయి. అది కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అప్రైజ్ చేసి దీని మీద ఫైనల్ చర్యలు మనం తీసుకుంటున్నాం. అంటే సార్, ఇప్పుడు మనం మీరు చెప్తున్నారు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కొండలను తవ్వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళ సైట్ కావచ్చు కానీ ఎటువంటి పెర్మిషన్, మైనింగ్ కానీ లేకపోతే జీవీఎంసీ పెర్మిషన్ లేకుండా చేస్తుంటే అంటే యంత్రాంగం ఏ రకంగా అంటే వ్యవహరించాలని అనుకున్నారు, ఏ రకంగా వ్యవహరించలేదు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి? తప్పకుండా ఉంటాయి. అది దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి సబ్మిట్ చేస్తాను. సో దాని ప్రకారం ఏదైతే ల్యాప్సెస్ ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, జీవీఎంసీ కావచ్చు, మైనింగ్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయి. సార్, పర్యావరణ హితంగా అంటే మీరు ఈ సైట్కి వచ్చిన తర్వాత మీరు చూసుంటారు అంటే ఇది ప్రపంచంలోనే అరుదైన భౌగోళిక వారసత్వ సంపద. అంటే ఇక్కడ మనకి తమిళనాడు తర్వాత శ్రీలంక ఈ మూడు చోట్లే ఈ రకమైన ఫార్మేషన్స్ కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి. దీని మీద మనం చేసిన అధ్యయనం ఏంటి, మన పర్యావరణవేత్తలు కానీ మన డిపార్ట్మెంట్ పరంగా చేసిన అధ్యయనం ఏంటి? అది ప్రొటెక్షన్కి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని చర్యలు ఉంటాయి. ఆల్రెడీ 90 ఎకరాల ఏరియా జియో జోన్ అనే కూడా గుర్తించడం జరిగింది. అది జియోగ్రఫిల్ సర్వే ఆఫ్ ఇండియాకి కూడా మన ఇవ్వడానికి కొన్ని జియో కూడా వచ్చాయి. అది కూడా ఇంకా ఇది ప్రొటెక్ట్ చేయడానికి, ఇది ఒక యునిక్ ల్యాండ్ ఫార్మేషన్ ఉంది ప్రొటెక్ట్ చేయడానికి ఇంకా ఏం చేసుకోవచ్చు దీని మీద కూడా ఎక్స్పర్ట్తో డిస్కస్ చేసి ఇంకా ఏదైనా చర్యలు ఉంటే అది కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దృష్టిలో తీసుకొస్తాం. సార్, ఇప్పుడు జియో ఫార్మేషన్ ఒకటి ఉంటుంది, దాని బఫర్ జోన్ అంటే దాని 200-300 ఎకరాల చుట్టూ మనం బఫర్ జోన్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కొల్లేరుని అవగాహన చేసుకుంటే కొల్లేరు కాంటూర్ ఒకటే ఉంటుంది కానీ చుట్టుపక్కల పర్యావరణాన్ని అంతటిని ధ్వంసం చేయడానికి మనకు ఎటువంటి రైట్స్ లేవు. అటువంటివి ఇక్కడ మనం దాన్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. అది ఎక్స్పర్ట్, నేను ఎక్స్పర్ట్ కాదు కాబట్టి నేను దీని మీద కమెంట్ చేయలేను. కానీ ఖచ్చితంగా ఎక్స్పర్ట్ ఏదైతే ఉంటారు ఈ దాని మీద వాళ్ళతో డిస్కస్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దృష్టిలో తప్పకుండా పెట్టి దీని మీద ఫ్యూచర్లో చర్యలు తీసుకుంటాం. ధన్యవాదాలండి. ఇది జాయింట్ కలెక్టర్ మనోగతం. కెమెరామెన్ సి శ్రీనివాస్తో, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.